తప్పులు జరగడం సహజమే. ఒక్కొక్కసారి మాట తోలడం, పదాలు స్పష్టంగా పలకలేకపోవడం ఇలాంటి సహజంగా జరుగుతూ ఉంటాయి. ఎంత బైబర్త్ తెలుగు వాళ్ళమైనా లేదంటే వేరే భాషకు చెందిన వాళ్ళైనా ఆ భాషలో తప్పులు లేకుండా ఏ మనిషి ఉండరు. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే నారా లోకేష్ గారి విషయంలో ఎలాంటి ప్రచారం జరుగుతుందో సోషల్ మీడియాలో అందరికీ తెలుసు. ఆయన తెలుగు మాట్లాడలేరని, కొన్ని పదాలు పలకలేరని. ఓకే, ఎందుకంటే ఆయన అంతా యుఎస్లో అదే చదువుకొని వచ్చారు కాబట్టి ఆయన తెలుగు వ్యక్తి అయినా ఇక్కడ మదర్ టంగ్ తెలుగే అయినా సరే కొంచెం ఇబ్బంది పడడం ఇవన్నీ సహజమే. దాని మీదే ఏపీ శాసనమండలిలో చర్చ జరిగింది. దానికి సంబంధించి ఆయన ఇవ్వాల్సిన క్లారిఫికేషన్ని ఆయన ఇచ్చుకున్నారు. అంతవరకు బాగానే ఉంది. అయితే నెల్లూరు ఎమ్మెల్యే అలాగే మంత్రి అనిల్ కుమార్ గారి మీద చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో, ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు కానివ్వండి, ఆయన చేసిన కొన్ని ఆరోపణలు అనుకోవాలి, దాని మీద ఇప్పుడు మళ్ళీ క్లారిటీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి, ప్రజల ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందనే దానికి నిదర్శనమే లోకేష్ గారు చేసిన వ్యాఖ్యలు. ఎందుకంటే ఆయన మంత్రిగా ఉన్నప్పుడు గతంలో వచ్చింది, ప్రజాక్షేత్రంలో లేకపోయినా ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో రాకపోయినా ఆయన మంత్రి పదవి తీసుకున్నారు, అనుభవించారు, తర్వాత ఏం జరిగిందో చూద్దామని అనుకున్నారు. అయితే మంగళగిరి నుంచి ఆయన ఓటమి పాలవడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే ప్రత్యక్ష ఎన్నికల్లో ఆయన గెలవలేకపోయారు, ప్రజల నుంచి ఆదరణ లేదు లోకేష్ గారికి అనే ఒక విమర్శను వినిపిస్తున్న టైంలో ఆయన ఇప్పుడు శాసనమండలిలో ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి ఎమ్మెల్సీగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. నెల్లూరు రౌడీ అని చెప్పి అనిల్ కుమార్ గారిని ఆయన వ్యాఖ్యానించడం, అయితే ఆ ప్రస్తావన గూగుల్లో, ఎందుకంటే గతంలో ఒకటి ఉంది అది ఇప్పుడు ప్రస్తావించాలని తెలియదు, పప్పు అని కొడితే లోకేష్ పేరు వస్తుందని చెప్పి చాలామంది విమర్శలు చేశారు, మనం చూసాం. అయితే అది ఎంతవరకు కరెక్ట్ అనేది పక్కన పెడితే, నెల్లూరు రౌడీ అని కొడితే అనిల్ కుమార్ గారి ఫోటో వస్తుంది, కావాలంటే మీరు చూసుకోండి అని చెప్పడం. ఇప్పుడు ఈ గూగుల్ సెర్చింగ్ అనేది బాగా అందరికీ కూడా, ఎందుకంటే గూగుల్ అనేది ఒక ప్రధానంగా పాత్ర పోషిస్తుంది సమాజంలో, సోషల్ మీడియాలో కానీ వేరేది ఏదైనా మన ముందు గూగుల్లోనే సెర్చ్ చేస్తుంటాం. సో అందరూ ఇప్పుడు గూగుల్ పదం వాడేస్తున్నారు. గూగుల్లో కొట్టి చూస్తే మీ పేరు వస్తుంది, ఇలా కొడితే నీ ఫోటో వస్తుంది. ఇదంతా ఈ ప్రస్తావనలో ఆయన ఏదో మాట తూలారో లేదంటే ఎవరైనా సలహా ఇచ్చారో లేదంటే నిజంగానే ఉందా ఆయన మాట్లాడడం అయితే జరిగింది. నెల్లూరు రౌడీ అని కొడితే తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ కొడితే అక్కడ మంత్రి అనిల్ కుమార్ ఫోటో వస్తుందని. వాస్తవానికి ఎప్పుడైతే ఆయన ఆ మాట అన్నారో మొత్తం మీడియా అంతా అదే పనిలో ఉంటుంది కాబట్టి అందరూ కొట్టి చూశారు, తెలుగులో కొట్టి చూశారు, ఇంగ్లీష్లో కొట్టి చూశారు, కానీ ఎక్కడ ఆ టైప్ అయితే ఎక్కడ కనిపించలేదు. అసలు అనిల్ కుమార్ గారి ఫోటో మాట పక్కన పెడితే వేరే ఫోటోలు రావడం, కొన్ని మీడియా ఛానల్ సంబంధించిన ఫోటోలు రావడం, ఇదంతా అంటే నెల్లూరు రౌడీ, నెల్లూరు అనేది ఎప్పుడు కొట్టామో మనం ఆ నెల్లూరు అనే ఓర్డర్ని సెట్ చేస్తుంది కాబట్టి నెల్లూరు సంబంధించిన ఇమేజ్లు రావడం అనేది సహజంగా ఉంటాయి. నెల్లూరు అందులో ఒకవేళ మంత్రి అనిల్ కుమార్ గారి ఫోటో ఎక్కడైనా ఒకటి వస్తే వచ్చి ఉండొచ్చు, ఎందుకంటే ఆయన నెల్లూరు ఎమ్మెల్యేగా ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి, ఆయన నెల్లూరు చెందిన వ్యక్తి కాబట్టి నెల్లూరు అని కొడితే ఆ నెల్లూరు సంబంధించిన వాళ్ళందరి ఫోటోలు కూడా రావచ్చు, చెప్పలేము. అది గూగుల్ అనేది ఫేస్బుక్ నుంచి కూడా కొన్ని ఫోటోలు తీసుకుంటుంది కాబట్టి సోషల్ మీడియాలో అకౌంట్స్ ఉంటే దాన్ని అలా తీసుకుంటే చూపిస్తుంది, అది ఆయనకి తెలుసు. ఎందుకంటే గూగుల్లో కానీ వీటిలో ఆయన ఏమి అంత అవగాహన లేని వ్యక్తి అయితే ఏం కాదు. కాకపోతే ఈ తరహా వ్యాఖ్యలు ఎప్పుడైతే చేశాడో ఆయన ఒకవేళ చేసినందుకు గాను వచ్చి ఉంటే అది వేరే రకంగా ఉండేది, అది డిఫాల్ట్గా అలా అప్లైడ్ అయిందేమో అని అనుకునేవారు ఎవరైనా. కానీ అసలు అది ఆ టైప్ లేకపోవడం, నెల్లూరు రౌడీ కానీ కొడితే మీరు వస్తుందని చెప్పడం, దాంతో ఏంటంటే మరోసారి ఆయన నోరు జారారు. ఇప్పుడు ఆ మాటలు మళ్ళీ వెనక్కి తీసుకుంటారా లేదా, ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ఆయన మీద మళ్ళీ కౌంటర్ వేసే వాళ్ళు ఎక్కువైపోయారు. సో ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు ఎవరో చెప్పారని కాకుండా ఒకసారి అబ్జర్వ్ చేసి ఇట్లాంటి ప్రచారాలు చేస్తే బాగుంటుంది. అనవసరంగా నోరు జారితే మాట తూలితే మళ్ళీ వెనక్కి తీసుకోలేం కాబట్టి మళ్ళీ ఇలాంటి ఇబ్బందులు ఎదురవక తప్పదు. మరి లోకేష్ గారు ఇక్కడి నుంచి అయినా కొంచెం జాగ్రత్త తీసుకుంటే బెటర్, చూద్దాం ఏం జరుగుతుందో. స్టే ట్యూన్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.